ஆக்ஷன். ராங்கர் పర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ నేను చూసాను, హై లెవెల్లో ఉంటుంది, ఎనర్జీ హై లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడు ఆయనతో వర్క్ చేశారు, ఆల్రెడీ 3 మూవీస్ చేశారు ఆయన, మరి ఆ ఎనర్జీ లెవెల్ ఫస్ట్ మూవీకి ఈ మూవీకి ఏమన్నా తగ్గిందా? అసలు పెరిగిందా? అసలు ఎప్పుడు ఒక్క హైలోనే ఉంటారు, ఆ ఎనర్జీ ఎప్పుడు అలాగే ఉంటుంది, ఇప్పుడు అసలు ఏం తగ్గలేదు. సెట్స్లో ఎలా ఉంటుంది? ఫుల్ యాక్టివ్ అండి, ఫుల్ యాక్టివ్, ఫుల్లీ వర్క్ హాలిక్. సో వర్క్ సినిమా, వర్క్ సినిమా. అలా ఈ ఇన్వాల్వ్మెంట్ ఏముండదు సార్? మామూలు డైరెక్షన్లో కావచ్చు, కొన్ని ఏమన్నా చేంజెస్ చెప్పడం కావచ్చు, లేకపోతే అలాంటివి ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది రామ్ గారికి? అంటే అదే ఇందుకన్నట్టు నేను కానీ రామ్ గారు కానీ రవికిషోర్ సార్ ముగ్గురు మెంటాలిటీస్ చాలా వరకు దగ్గరగా ఉంటాయి. సో ఒక సీన్ కానీ ఒక ఐడియా అనుకున్నా, ఒక సీన్ అనుకున్నా, ఒక సీన్ కాన్వర్సేషన్ ఎలా ఉంటుంది, ఒక సీన్ మనం ఎలా డిజైన్ చేస్తున్నాం, సో సిమిలర్ అంటే సింక్లో ఉంటుంది ముగ్గురు మైండ్ సెట్. సో ఎవరికి ఎలాంటి డౌట్ వచ్చినా, ఎవరికి ఎలా వచ్చినా సరే, అది డైరెక్టర్ హీరో ప్రొడ్యూసర్ అన్నట్టు కాకుండా హానెస్ట్గా ఆ స్క్రిప్ట్కి ఆ ఏదైనా క్వశ్చన్ రైజ్ అయితే దానికి ఆన్సర్ ఏంటని వెతుకుతాం. ఇదేంటి క్వశ్చన్ అనేది ఏమి ఉండదు అన్నమాట. మా రామ్ గారిది నాదేంటంటే ఫుల్లీ ఏంటంటే హానెస్ట్గా ఆ స్క్రిప్ట్కి మనం ఏం చేయాలి, నాకేదైనా అనిపించవచ్చు, ఆయనకి ఏదైనా అనిపించవచ్చు, అదన్నీ కూడా కథ బాగా రావడానికి తప్పిస్తే వేరే రకంగా ఏమి ఉండదు అసలు. అంటే ఫస్ట్ నేను శైలజకి ఇప్పుడు రెడ్ మూవీకి చాలా గ్యాప్ వచ్చింది, మధ్యలో ఉన్నది ఉన్నది జిందగీ చేశారు. మరి ఈ ఫస్ట్ నేను శైలజకి ఈ రెడ్కి ఏమన్నా ఏం చేంజెస్ మేజర్గా అబ్జర్వ్ చేశారు రామ్ గారు? లేదు ఆయన అదే ఇప్పుడు నేను శైలజకి నేను చూస్తే మామూలుగా అంటే మనం క్యారెక్టర్ రాసుకుంటాం, షూటింగ్ అయిన తర్వాత చూస్తే అసలు అందులో హరి క్యారెక్టర్కి ఉన్నదోటే అభి క్యారెక్టర్కి ఇప్పుడు సిద్ధార్థ ఆదిత్య, సో 4 వేరే వేరేలా ఉంటాయి. సో దేనికి అదే బెస్ట్, మనకే అదేంటి అందులో చేసిన అంటే అది రైటర్గా మనకి ప్లస్ ఏంటి, డైరెక్టర్గా కానీ రైటర్గా మనం డిజైన్ చేసిన క్యారెక్టర్ని వాళ్ళు అంత అందంగా పోర్ట్రేట్ చేస్తేనే ఆ వేరియేషన్స్ కనపడతాయి. మీకు నేను శైలజకి ఉన్నదోటి చెందికి రెడ్లో ఇప్పుడు 4 ఫొటోస్ జస్ట్ పక్కన పెట్టినా సరే 4 చాలా వేరియేషన్ ఉంటుంది. సూపర్ అది. ఓకే అంటే ఇప్పుడు వాళ్ళుగా మీరు అంటే మామూలుగా ఈ 3 మూవీస్ చేశారు రామ్ గారు, మరి మీలో మీరు చేంజెస్ అనుకుంది ఏముంది? సేమ్ ఫస్ట్ సినిమా ఎలా వర్క్ చేసామో అలాగండి. అసలు ఏమి అంటే ఆల్రెడీ మీరు హిట్, అంటే హిట్స్ చాలా వచ్చేసాయి కదా ఫస్ట్ సినిమా అంటే నేను శైలజ మంచి బ్లాక్ బాస్టర్ అయింది, దాని తర్వాత గ్యాప్ వచ్చింది, ఇప్పుడు కొంచెం ఇప్పుడు కూడా లూప్ స్టార్ డైరెక్టర్ అనే ఒక ట్యాగ్ లైన్ వస్తుంది. లేదు నాకు ప్రతి సినిమా నాకు భయం, జాగ్రత్త, ఇష్టం అన్నీ ఉంటుందండి. ఫస్ట్ సినిమాలాగే ఉంటుంది ప్రతిదీ. ఇంకొక 5 సినిమాలు చేసి తర్వాత 6 సినిమా చేసినా నేను శైలజ చేసినట్టే చేస్తాను. మళ్ళీ ఈజీగా అవ్వదు సార్? ఈజీ అనిపిస్తుంది కదా అన్ని సినిమాలు చేసిన తర్వాత వర్క్ అంటే ఈజీ. ప్రతిదీ మనకి అంటే స్క్రిప్ట్ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, జనాలు ఎట్లా మనం తీసుకున్న కథ కరెక్ట్ కన్వే చేస్తున్నాం లేదా అని ఆ కేరింగ్ ఎప్పుడు ఉంటుంది. ప్రతిసారి ఆ భయం ఉంటుంది, ఆ కేరింగ్ ఉంటుంది. ఈజీ అంటే మనకి సీన్ ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, అది ఒక సినిమాలు ఎగ్జిక్యూట్ చేసి చేసి కొంచెం ఎక్స్పీరియన్స్ వల్ల చిన్న వర్కింగ్ డేస్ మనం కాంపాక్ట్ తీయచ్చు. కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల ఏది ఎలాగా ఎంత బడ్జెట్ అవన్నీ కూడా మనకి తెలుస్తూ వస్తాయి కదండి.